తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తులు వేస్తోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా శాసనసభ బరిలో పలువురు మాజీ ఎంపీలను బరిలోకి దింపుతోంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న పలువురు మాజీ ఎంపీలు ఇప్పటికే టికెట్లను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, నారాయణ్ ఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, మెదక్ నుంచి విజయశాంతి, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ పోటీకి కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జడ్చర్ల నుంచి మల్లు రవి, కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ కూడా తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో వీరి పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మధు, చెప్పండి, తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ ఎంపీలను ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసేందుకు బరిలో దింపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గెలుపు చాలా ప్రతిష్టాత్మకం కానుంది. దానికోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే టికెట్ల సర్దుబాటు విషయంలో కానీ అదే రకంగా ఏ కాన్స్టిట్యున్సీని కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందులో భాగంగా కొంచెం కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పేరున్నటువంటి నేతలు ఎవరైతే 2014 ఎన్నికల్లో కానీ అంత ముందు కానీ ఎంపీగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వీరు ఈసారి అసెంబ్లీ బరిలోకి దించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఢిల్లీలో నిన్న స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భేటీలో ఎంపీ స్థానాలుగా పోటీ చేసినటువంటి ఈ అభ్యర్థులకు ఈసారి ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చి ఖచ్చితంగా పార్టీ అక్కడ స్థానాలను గెలుచుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనపడుతుంది. ఇది గత కొద్ది రోజులుగా వినపడుతున్నటువంటి పేర్లతో పాటు మరికొన్ని పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్న జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఏదైనా తను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ కానీ, ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి రాములమ్మగా చెప్పుకునేటువంటి విజయశాంతి కానీ ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఈసారి ఎంపీ బరిలోకి దించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నారాయణ్ ఖేడ్ ప్రాంతానికి సంబంధించినటువంటి సురేష్ షెట్కర్ తనను కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దించడానికి సిద్ధం చేసింది. అదేవిధంగా మొన్న టికెట్ రాకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయినతో ఖానాపూర్ నుంచి తనను ఎన్నికల బరిలోకి దించడానికి కాంగ్రెస్ పార్టీ రంగం తెచ్చుకుంది. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి సహాయ మంత్రిగా బలరాం నాయక్ ని మహబూబాబాద్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే సీట్ బరిలోకి దించడానికి దాదాపుగా రంగం సిద్ధమైందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మల్లు రవి జడ్చర్ల నియోజకవర్గం నుంచి తనకు ఇతర అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత కొద్ది కాలంగా కంటోన్మెంట్ ప్రాంతంలో కృషాంక్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉద్యమ దశ నుంచి వచ్చిన వ్యక్తి అసెంబ్లీ సీట్ను ఆశిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈసారి ఆ సీటుని మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సర్వే సత్యనారాయణకు ఆ సీటు కేటాయించాలనేటువంటి తర్జన భర్జన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సర్వే సత్యనారాయణ కనుక తీస్తే పార్టీ ఏ రకంగా లాభపడేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతంలో, లేదంటే మల్కాజిగిరి ఎమ్మెల్యే సీట్ ఏమైనా తనకు కేటాయించాలా, కంటోన్మెంట్ కేటాయించాలనేటువంటి విషయం పైన కూడా చర్చ జరుగుతా ఉంది. నలిని ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి ముందస్తు ఎన్నికలను తమ వైపు తిప్పుకోవడానికి, విజయం తమ వైపు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలను అన్ని వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే గత నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. దాంట్లో సీట్ల సర్దుబాటు విషయంతో పాటు ఈసారి 2014 ఎంపీకి పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దించాలంటే ఒక కీలక నిర్ణయం తీసుకునుంది. దాదాపుగా వీరి పేర్లు ఖరారు అయిపోయినట్టుగా తెలుస్తుంది. మా రేపు మరొకసారి సిఈసి మీటింగ్ ఉంది, ఏఐసిసికి సంబంధించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది. ఆ భేటీలో వీరందరి పేర్లతో పాటు మరికొద్ది మంది అభ్యర్థులకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ ఫైనల్ కానున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈసారి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మహాకూటమి అభ్యర్థుల లిస్టు హైదరాబాద్ వేదికగా ఈసారి విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంది. దాంట్లో భాగంగానే పూర్తి కసరత్తు చేసింది. కొద్దిగా లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా విజయం సాధించేటువంటి పేర్లతోనే ఆ లిస్టు విడుదల చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనబడుతుంది. ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కు
దారి ఎలాంటి కాంప్రమైజ్ కు అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి అధిష్టానం కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం కానీ గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలనేటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యూహరచనగా కనపడుతుంది. నలిని, అయితే అభ్యర్థుల లిస్టును విడుదల చేయడంలో ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని వింటున్నాము. గతంలో 2వ తేదీన విడుదల చేస్తామని అన్నారు, దాని తర్వాత మళ్ళీ 8వ తేదీకి వచ్చింది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్న తేదీ ఏంటి మధు? ఖచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారు? అలాగే 119 నియోజకవర్గాలకు ఒకేసారి మొత్తం అభ్యర్థులందరినీ కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా నలిని, 119 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే మహాకూటమి మిత్రపక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదలుచుకున్న పోటీ ఆ స్థానాలను కూడా ఈసారి ఒకేసారి విడుదల చేయాలి. దాని ద్వారా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేట్ అయినప్పటికీ లేటు గల కారణాలను కూడా కాంగ్రెస్ నేతలు కొన్ని కారణాలను వివరిస్తా ఉన్నారు. ఎక్కడైతే టికెట్ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నేతలు ఆ పరిస్థితి ఉందో ఆ నేతలను ఢిల్లీ పిలిపించడం జరుగుతుంది. కేంద్ర ఆ ఏఐసీసీకి సంబంధించినటువంటి కేంద్ర టీం వారందరినీ కూడా బుజ్జగించే పనిలో ఉంది. ఏదైతే టికెట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత 119 టికెట్లు కనుక అనౌన్స్మెంట్ అయిన తర్వాత అసమ్మతి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఈసారి రేగకుండా చూడాలి. అసమ్మతి నేతలు రోడ్డుపై బైఠాయించే పరిస్థితి తీవ్రదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే సీట్ల సర్దుబాటు విషయంలో కొద్దిగా లేట్ అయినప్పటికీ ఈ అసమ్మతి నేతలను ఢిల్లీ పిలిపించి ఏఐసీసీ నేతలతో వారికి ఒక భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కౌన్సిలింగ్ టీం ఆధ్వర్యంలో వారందరికీ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎమ్మెల్సీ పాటు పార్టీ పదవులు మిగతా విషయాల్లో పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి హామీ వారందరికీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. అందులో భాగంగానే సీట్ల లేట్ అవుతుంది. ఏదైనప్పటికీ 119 సీట్లు ఖచ్చితంగా హైదరాబాద్ వేదికగానే మహాకూటమి నేతల ఆధ్వర్యంలోనే ఈ లిస్టు విడుదల చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఈ పార్టీకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సీట్ల విషయం కొద్దిగా లేట్ కావడం గల కారణాలను కూడా కొద్ది వివరిస్తున్నారు వారు. అయితే కొన్ని సీట్ల సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా కంక్లూజన్ వచ్చేటువంటి దశలో కొద్దిగా మా నేతలకు కొద్దిమంది సీనియర్ నేతలు వారి అభ్యర్థులకు సీట్ల కేటాయింపు విషయంలో పట్టుబడుతున్నారని తెలుస్తుంది. మరోవైపు బీసీ నేతలకు సంబంధించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 సీట్లు బీసీలకు కేటాయించాలనేటువంటి బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విషయంలోనే కొద్దిగా సంశయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనుక 2 సీట్లను కేటాయించేటువంటి పరిస్థితి లేదు బీసీలకు. ఒకవేళ అధికారంలో బీసీలకు ఒక అత్యున్నతమైనటువంటి స్థానం కేటాయించేటువంటి దిశగా బీసీ నేతలకు హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో కాస్త లేట్ అవుతున్నటువంటి సీట్ల లిస్ట్ ప్రకటన 9వ తారీఖు సాయంత్రంలోగా ఖచ్చితమైనటువంటి ఒక 119 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లతో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంది. నల్లి, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.